ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి శ్రీగురు భూ నమ మహాగణాధిపతి నమ ములుగు డాట్ కాం ప్రేక్షకులకు జ్ఞానపశాంబా సమేత శ్రీకాళహర్షేశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు మేషర్ నుంచి మిగిలిన వరకు ఉన్నటువంటి పన్నెండు రాసుల వారికి శుభది గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి సూర్యమానాన్ని అనుసరించి ఈ రాశి ఫలితాలని తెలియజేస్తాను నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలని తెలియజేస్తాను ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఆకస్మికమైనటువంటి అదృష్టం కలిసి వస్తుంది స్థిరాస్తుల విషయంలో లాభపడతారు పెండింగ్లో ఉన్నటువంటి నిర్మాణ సంబంధాల విషయాలు ఒక కొలిక్ వస్తాయి వివాహ శుభకార్యాల విషయంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా చక్కగా పరిణమిస్తాయి శుభకార్యాలు చేయడానికి అనువైనటువంటి కాలాల్ని తిదివార నక్షత్రాలని నిర్ణయించుకుంటారు జ్యేష్ఠ కుమారుడు వల్ల కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అది ప్రతి విషయంలోనూ ఉండేదే దాని గురించి తీవ్రంగా ఆలోచన చేయొద్దు భగవంతుడి వల్ల మీకు వచ్చే అవకాశాలని మీరు సద్వినియోగం చేసుకుంటే అంతవరకు సరిపోతుంది ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ కార్యక్రమాలు ఏంటి వాళ్ళకి మనకి పోల్చుకుని చూడటం ఇలాంటివి మీకు అనవసరం అందరికంటే కూడాను మీ పరిస్థితే చాలా బాగుంది కంపేరిటివ్గా అదేవిధంగా మీరు అనుకున్నటువంటి వివాహాన్ని చేసుకోవడానికి ఆటంకాలు వస్తాయి కొన్ని విషయాల్ని తేదీ లేకుండా వాయిదా వేయాల్సిన పరిస్థితి వస్తుంది సన్నిహిత సహజ వర్గం ఈ కరోనా దెబ్బ వల్ల ఇబ్బంది పడటం ఆర్థికంగా చితికిపోవటం వ్యాపారాలు నాశనం కావటం ఈ రకమైన దుర్నిమిత్తమైన పరిస్థితి ఏదైతే ఉందో వాళ్ళని ఆదుకోవటానికి మీ సాయశక్తులు ప్రయత్నం చేస్తారు మీరు వాళ్ళని ఆదుకోగలుగుతారు మీ పరిస్థితి కూడా కరోనా వల్ల పచ్చక్షిక కానీ పరోక్షిక కానీ దెబ్బతిన్నప్పటికీ వాటిని ఒక దారిలో పెట్టడానికి మీరు చేసే ప్రయత్నాలు శీఘ్ర గతిన మీకు మంచి ఫలితాలను ఇస్తాయి అదేవిధంగా జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం సమాజంలో ఉన్నటువంటి పబ్లిక్ రిలేషన్స్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించండి గూగుల్ కూడాను ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో ఉండి వాస్తవాలని సాంప్రదాయాల్ని మర్చిపోవద్దు మిమ్మల్ని అభిమానించేవాళ్ళు మీ దారిలో నడిచేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ కోసమైనా మీరు ఈ కార్యక్రమాలని వృద్ధి చేసుకోవాలి ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో కోటి ఒత్తులతోటి లక్ష ఒత్తులతోటి పదివేల ఒత్తులతోటి వెయ్యి ఒత్తులతోటి లేకపోతే మూడు వందల అరవై ఐదు ఒత్తులతోటి అష్టములుగా తైలతోటి కార్తీక దీపాన్ని వెలిగించండి అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి ఈ కార్తీక మాసంలో జ్యోతిర్లింగ క్షేత్రంలో మీరు అమృత మహాపార హోమం చేయించండి అద్భుతమైన ఫలితాలు మీకు సప్రాప్తిస్తాయి మామూలు రోజుల్లో చేసేటప్పుడు హోమాల కంటే కూడాను కార్తీక మాసంలో చేసేట ఈ హోమం వల్ల లక్షలట్లు ఫలితం అధికంగా వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి